91వ కీర్తన 15-16 వచనాలు. అతడు నాకు మొర పెట్టగానే అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమంలో అతనికి తోడై ఉండేదను, అతను విడిపించేదను గొప్ప చేసేదను, దీర్ఘాయుచ్చతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అతడు నాకు మొర పెట్టగానే అతనికి ఉత్తరమిచ్చేదను, ఎవరు మొర పెడితే ఉత్తరమిస్తాడు? ఆయన ఆశ్రయించిన వారు, ఆయన యొద్ద నివాసం చేస్తున్నవారు, ఆయన యొద్దకు వచ్చినవారు, ఆయన రక్షణ మార్గంలో నడుచుకుంటున్న బిడ్డల్ని, ఆయనలో ఉన్నవారిని దేవుడు ఏం చేస్తాడంట? అతను మొర పెట్టగానే ఉత్తరం ఇస్తాడంట. శ్రమలు కలుగుతాయి. అందుకే నేను చెప్పాను, విశ్వాసులు శ్రమలు కలగబట్టి విశ్వాసులకే శ్రమలు కలుగుతాయి, లోకస్తులకే శ్రమలు కలుగు. శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను, శ్రమలు కలుగుతాయి కానీ నీకు తోడై ఉంటాడు. శ్రమలు ఉంటాయి నీకు కానీ ఆయన తోడై ఉంటాడు. అతను విడిపించి అతను గొప్ప శ్రమంలో నుంచి విడిపించి గొప్ప చేస్తాడు. శ్రమలు ఎందుకు ఇస్తాడు? శ్రమల తర్వాత నేను విడిపించి నేను గొప్పగా లోకాన్ని చూపిస్తాడు. శ్రమలో నేను అతను తోడయుండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయుచ్చత తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అని వ్రాయబడింది. శ్రమంలో నేను అతనికి తోడై ఉంటాను అంటున్నాడు. షడ్రక్ మిషక బెద్నగోల్ని అగ్నిగుండంలో వేసినప్పుడు వారు రాజు విగ్రహానికి మొక్కనని, మేము ఎట్టి పరిస్థితుల్లో మొక్కమని రాజు దగ్గర డైరెక్ట్గా వారు మాట్లాడినప్పుడు, ఎన్నో రాజ్యానికి అధిపతి అయిన ఆ రాజు నెబుకద్నెజర్ రాజు ముందు వాళ్ళు ధిక్కరించి విగ్రహానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మొక్కమని చెప్పినప్పుడు, నీవు అగ్నిగుణంలో వేసిన మమ్మల్ని చంపిన మేము భయపడమని చెప్పినప్పుడు, మా దేవుడు రక్షిస్తాను సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షించబోయినా మేము మాత్రం నీ విగ్రహాన్ని మొక్కమని చెప్పినప్పుడు, అతడు ఉగ్రుడై ఏడంతలు ఆ అగ్నిగుణాన్ని హెచ్చుగా చేసి వారిని అగ్నిగుణాలు వేసినప్పుడు, వేస్తున్న వారు ఆ శక్తి చచ్చిపోయారు. బలాఢ్యులైన వారు చనిపోయారు. కానీ వస్త్రాలతో పాటే బంధించబడిన రీతిని వేసినప్పుడు బంధకాలు తెగినాయి కానీ వారి వస్త్రాలు కాలేదు, వారి తలకు కూడా అగ్నివాసన రాలేదు. అగ్నివాసన అంటకుండా షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని దేవుడు అగ్నిగుణంలో కాపాడాడు. ఇక్కడ చూసినట్లయితే శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్పగా చేశాడు. వారందరూ చూస్తుండగా అన్ని రాజ్యాల్లో కూడా రాజు చాటింపు వేయించి చట్టం పుట్టించి ఈ షడ్రక మేషక్ అబేద్నెగోల్ని దేవుడు ఈయన శ్రమల నుంచి తన భక్తుని విడిపించుటకు సమర్థుడు అని వారి తల వెంట్రు కూడా అగ్నివాసన అంటనేం లేదు. ఆయన వారి వస్త్రాలు కూడా అగ్నివాసన రాలేదు. వారి కేకుడు రాకుండా నాలుగో వ్యక్తిగా ఆయన కూడా వచ్చాడు వారి మధ్యకి. ఈ దేవుడే నిజమైన దేవుడని, నాలుగో వ్యక్తి రూపం దేవదూతల రూపం వలె ఉందని, షడ్రక్ మేషక్ అబేద్నెగోను వారిలారా రండి బయటకు అని చెప్పి వారిని ఎంతో ఘనపరిచి ఆ రాజ్యంలోని వారిని హెచ్చించి ఘనమైన స్థాయిలో వారిని పెట్టినట్టుగా మనం చూస్తాం. అందుకే శ్రమలో నేను అతను తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయుచ్చత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అని వ్రాయబడింది. దీర్ఘాయువు కూడా ఈ మధ్య దేవుడు నాతో మాట్లాడుతూ నీవు జీవించు సంవత్సరంలో అధికములవును అని మాట్లాడుతున్నాడు. రెండు సార్లు దేవుడు మాట్లాడాడు, నీవు జీవించు సంవత్సరంలో అధికమవును అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. దేవుని బిడ్డలకి దీర్ఘాయుచ్చత కూడా తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నా రక్షణ అతనికి చూపించేదను. యేసుక్రీస్తు రక్షణ అనుభవంలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. ఆయన మన కొరకు చాలామంది ఇంకా ఏమివ్వాలి దేవుడిని అది ఇస్తాడని చెప్పుకుంటున్నారు. కానీ దేవుని కొరకు నేను ఏం చేస్తున్నాను? ఆయన ఆల్రెడీ అన్ని చేసేసాడు. నీ కొరకు తన ప్రాణమే దారిపోసాడు, తన రక్తమే కరిచాడు, తన శరీరం అంతా గాయపరచబడి నీ కొరకై నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ సెలవులో అనాదికాల సంకల్పంలో భూమి పునాదులు వేపడకతో నేను ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకునే ఆ రక్షణ కార్యంలో నేను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన అంత శ్రమ ఆయన అనుభవించి నీ కొరకు సమస్తమిస్తే నీ ఇంకా ఏమిస్తాడు ఇంకేమివ్వలేదు నాకు దేవుడని సణుగుడు గొనుగుడే. కానీ దేవుని కొరకు నేను ఏం చేస్తున్నాను? ఆయన కార్యం నుంచి ఆయనకి ఇష్టమైంది నేను ఏం చేస్తున్నాను? ఎందుకంటే నీవు అక్కడ ఆయన ఎదుర్కోవాలి, పరలోకంలో ఆయన ఎదుర్కొని ఆయన చేత నువ్వు గణపరచబడాలి. అందరు భక్తుల ముందు తలంచుకునే స్థితిలో ఉండకూడదు, అందరు భక్తుల ముందు నిన్ను దేవుడు మెచ్చుకోవాలి, నిన్నైనా నన్నైనా దేవుడు మెచ్చుకోవాలి. కానీ మనల్ని అవమాన పరిస్థితి అంతకంటే ఘోరమైన బ్రతికి అంతకంటే ఏది ఉండదు. కాబట్టి ఆయన శ్రమల తోడై ఉంటాడు, విడిపించి గొప్ప చేస్తాడు, దీర్ఘాయుచ్చత కూడా తృప్తిపరుస్తాడు, రక్షణ మార్గం నడిపించి శాశ్వత రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అట్టి కృప దేవుడు వాక్యం బిడ్డలకు దయచేయనుగాక. ఆమేన్.